ఏఓబీ ఎన్కౌంటర్ పై ఒక్కో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. సాధారణంగా జరిపే కూంబింగ్ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఎన్కౌంటర్ను గ్రేహౌండ్స్ ఎలా డీల్ చేశాయి? గ్రేహౌండ్స్ లో ప్రాణ నష్టం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలేంటి? ఈ విషయాలను ఏపీ డీజీపీ స్వయంగా వెల్లడించారు. ఏఓబీలో భారీ అలజడి ప్రకంపనలు సృష్టిస్తోంది. మావోయిస్టులకు చెక్ పెట్టే దిశగా పోలీసులు ముందుకు కదులుతున్నారు. భారీ ఎన్కౌంటర్ తర్వాత మరింతగా పట్టు బిగించేందుకు సిద్దమవుతున్నారు. సాధారణ కూమింగ్ లో భాగంగా ఒడిశా బృందాలతో కలిసి ఏఓబీలో జల్లెడ పడుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పరస్పరం కాల్పులు జరిగాయి. కొండపై ఉన్న మావోలు కింది వైపున గ్రేహౌండ్స్ పై ఫైరింగ్ మొదలుపెట్టారు. అటు పోలీసులకి కింది భాగంలో దట్టమైన పచ్చిక ఉండడం కలిసొచ్చింది. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. గ్రేహౌండ్స్ దళాలకు ఇచ్చిన శిక్షణే వారిని కాపాడిందని, లేకపోతే పోలీసుల వైపే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగి ఉండేదన్నారు. చాలా పెద్ద ఇది ఇన్సిడెంట్, వన్ అవర్ పైన పట్టిన ఇన్సిడెంట్. ఒక స్టేజ్ వచ్చేలాక 15-16 మెంబర్స్ కంటిన్యూస్ ఫైర్ చేస్తున్నారు. ఎందుకంటే నన్న అనగపోయిన సెల్ఫ్ డిఫెన్స్ అనేది వస్తుంది పక్కన. నేను ఏదో ఫైర్ వస్తుంటే ఏం చేస్తున్నాను, ఫైర్ చేయాల్సి. సో ఆ రకంగా దట్ వాజ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎంటైర్ సీన్. న్యాచురల్ గా గ్రౌండ్స్ పట్ల అంటే జనరల్ గా స్ట్రాంగ్ గ్రూప్స్ అండ్ దెన్ దే రన్ ఎ లాట్ లైట్ బాగా నైట్ కోమింగ్ 28 కిలోమీటర్స్ కోమ్ చేశారు. ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో దొరికిన ఆయుధాలను బట్టి చూస్తే మావోయిస్టు ముఖ్య నేతలు అక్కడే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. దీంతో గాలింపు మరింత వేగం పెంచారు. ఘటనా ప్రాంతంలో ఆర్కే ఉన్నాడా, కాల్పులు జరుగుతుండగా తప్పించుకున్నాడా అన్న విషయంపై తమకు స్పష్టత లేదని డీజీపీ అంటున్నారు. ఘటనలో చనిపోయింది ఆర్కే గన్మెనా కాదా అన్న విషయంపై కూడా స్పష్టత లేదన్నారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో 50 కిట్ బ్యాగులు లభ్యమయ్యాయని, ఇప్పటి వరకు 28 మంది మృతి చెందారని తెలిపారు. తాము మావోయిస్టులకు వ్యతిరేకం కాదని, వారి చర్యల్నే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అసలు ఆర్కే ఉన్నారా లేదా, ఆయన దెబ్బలు తినయా లేదా మాకు తెలియదు. ఆయన గర్మలు చనిపోయారా లేదా ఈవెన్ క్లారిటీ లేదు. కాకపోతే అథెంటిసిటీ వచ్చినప్పుడు మాత్రం చెప్పాలి. ఆయన మనకు తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళు లిటరేచర్ లో తెలుస్తుంది, నెంబర్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చినప్పుడు తెలుస్తుంది మనకు. అంతేగాని ఏఓబీ ఘటనకు ముందస్తు సమాచారం గాని ప్రణాళికలు గాని లేవని డీజీపీ తేల్చి చెప్పారు. ఎన్కౌంటర్ సమయంలో ముందున్న వారు 28 మంది మావోయిస్టులు మృతి చెందగా మరో 21 మంది వరకు తప్పించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తప్పించుకున్న వారికి గ్రేహౌండ్స్ కి మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ వ్యవహారం ఇలా ఉంటే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు డీజీపీ.